హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీజని. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్పబోతున్నాను. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఇది చాలా అంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కింద నీకు ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ లింక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? దాంట్లో నేను ఏమైనా టెక్స్ట్ చేస్తే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ అంటే ఎఫిషియన్స్ ఈజే అంటే ఒక రేషియో, అవుట్పుట్ పవర్ టు ద ఇన్పుట్ పవర్, అవుట్పుట్ పవర్ టు ద ఇన్పుట్ పవర్కి ఈటా, ఈటా ఈటా ఇజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్ బై ఇన్పుట్, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఈటా. ఎఫిషియన్సీ ఎలాగ డినోట్ అయిపోయింది? ఈటాతో ఉంటుంది. ఈటా ఇజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇక్కడ గ్రాఫ్ చూడండి, ఇక్కడ ఎఫిషియన్సీ తీసుకుంటున్నాము, ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటున్నాము. మనకి ఇక్కడ కర్వ్ ఎలా ఉంది, ఓ నుంచి ఇట్లా పాస్ అవుతుంది, అప్పుడు ఎఫిషియన్సీ ఎంత ఉంది, ఇట్లాగా పాస్ అయ్యేదని మనము అవుట్పుట్ అంటాము. ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి పోయింది. ఓకేనా? ఇక్కడ ఒకసారి చూడండి, ఇప్పుడు అవుట్పుట్ ఫస్ట్ మనం ఈటాలో అవుట్పుట్ ఫైన్ చేద్దాం. ఈటా ఇస్ ఈక్వల్స్ టు అవుట్పుట్ బై లాసెస్ ఉంది కదా. లాసెస్ అంటే ఏముంటాయి? కామన్గా ఐరన్ లాస్, కాపర్ లాస్ ఉంటాయి. ఇప్పుడు ఆ లాసెస్ ప్లేస్లో మనం ఏం చేస్తాము, ఐరన్ లాస్ ప్లస్ కాపర్ లాస్. రియల్గా మామూలుగా అవుట్పుట్ బై అవుట్పుట్ అలాగే ఉండి లాసెస్ దగ్గర చేంజ్ చేస్తాము, ఐరన్ లాస్ ప్లస్ కాపర్ లాస్ అని. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇది ఫైన్ చేసినాము. ఇప్పుడు మళ్ళీ మనం ఏం ఫైన్ చేయాలి, ఇన్పుట్ పెట్టుకోవాలి. పైన ఏమో ఇప్పుడు మైనస్లు పెట్టాం, కింద మనం ఏం పెట్టాము, అసలుకి ప్లస్ పెట్టాము. ఇప్పుడు మనం పైన పెట్టాలి మైనస్, ఇన్పుట్ మైనస్ లాసెస్. ఇక్కడ మనం ఏం పెట్టాము, అవుట్పుట్ ప్లస్ లాసెస్ పెట్టాము. ఇక్కడ ఇన్పుట్ మైనస్ లాసెస్ పెట్టాము బై ఇన్పుట్ పెట్టాము. ఇప్పుడు లాసెస్ ప్లేస్లో ఏం చేస్తాము, ఐరన్ లాస్ మైనస్ కాపర్ లాస్ అని పెడతాము. ఓకేనా? ఫైండ్ ఏ మ్యాక్సిమం ఎఫిషియన్సీ, ఏమొచ్చింది అప్పుడు, అవుట్పుట్ పవర్ బై అవుట్పుట్ ప్లస్ లాసెస్, ఇది ఇక్కడ రాసేసాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చూడండి, మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈటా మ్యాక్సిమం, ఈటా మ్యాక్సిమం ఇస్ ఈక్వల్స్ టు వీ టూ ఐ టూ బై కాస్ ఫై టూ, వీ టూ ఐ టూ కాస్ ఫై టూ ఇంటూ పిఐ పిసియు. పిఐ పిసియు అంటే కాపర్ ఒకటేమో ఐరన్ లాస్, ఇంకోటేమో కాపర్ లాస్ ఉంది, ఇంటూ హండ్రెడ్. ఓకేనా? పిసియు అనేదాన్ని ఏం రాయొచ్చు, ఐ టూ స్క్వేర్ ఆర్ టూ ఈ అని రాయొచ్చు. ఇప్పుడు వీ టూ కాస్ టూ, ఇది డైరెక్ట్గా ఇక్కడ రాసాము, వీ టూ ఐ టూ కాస్ ఫై టూ. నెక్స్ట్ దీన్ని కూడా డైరెక్ట్గా ఇక్కడ రాసాము. పిఐని ఏమని రాసాము, పిఐఏ రాసాము. ఇప్పుడు సియు ప్లేస్లో, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పిసియు ఉంది కదా, ఆ పిసియు ప్లేస్లో ఓన్లీ ఇది పెట్టాలంతే, దీంట్లో ఏం తేడా లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఇప్పుడు నేను మొత్తం ఆన్సర్ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ పేజు, ఇదేంటంటే ఫ్రెండ్స్ ఇది సెకండ్ పేజ్. ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.